హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చపాతి ఆలూ కర్రీ అండి. ఎలా చేశారండి అది చూసేయండి. శనగపిండి వేసేసి చేశానండి. ఆలు ఉడికించి పెట్టేశాను. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేశానండి. నేను చేసే నా స్టైల్లో ఆలూ కర్రీ ఇలా చేస్తున్నాను, చూసేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుందండి, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్స్ రావడం వల్ల తప్పకుండా లైక్ చేస్తారు కదా. నా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయనేది చెప్పండి. నా వీడియోస్లో ఎక్కువ మట్టుకు నేను చేసే నా స్టైల్లో వంటలు ఎలా ఉన్నాయనేది నేను చేసి చూపిస్తానండి. నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ తెలియచేయండి. అలాగే ఇప్పుడు ఈ ఎక్కువ మట్టుకు ఈ జనరేషన్లో భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారండి. కానీ కొన్ని ఫ్యామిలీస్లలో ఇంకా భార్యని బయటికి పంపించడం లేదండి జాబ్ చేయడానికి. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం, పెద్దవాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోతుంది కదా. ఇంట్లో అయినా చాలా పనులు ఉంటాయి కదండి. ఆడవాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటూనే ఉంటారు. టైంకు తినకపోవడం, పని కంప్లీట్ అయ్యేంత వరకు తినరండి కొంతమంది. పిల్లలున్న వాళ్ళైతే వాళ్ళకు ఏవి కావాలంటే అవి చేసి పెట్టడమే సరిపోతుంది. వాళ్ళ చూసుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ టైం అంతా గడిచిపోతుంది. మార్నింగ్ లేస్తారు, వాళ్ళ పిల్లల్ని పంపించేసి అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి కొద్దిగా 1 అవర్ 2 అవర్స్ కొద్దిగా ఖాళీ టైం దొరుకుతుందండి. ఆ టైంలో ఇంట్లో ఉన్నవాళ్ళు ఖాళీగా ఉన్నావే అది నేర్చుకోవచ్చు ఇది నేర్చుకోవచ్చు అంటారండి. నేర్చుకున్నా బయటకు వెళ్ళి చేసేదేమీ లేదని చాలా మట్టుకు ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారండి. అందులో నేను ఒకదాన్ని. అలాగే నేను కూడా అలాగే పిల్లలు వెళ్ళిన తర్వాత ఖాళీ టైం అనేది కొద్దిగా ఉండేదండి. అప్పుడు ఖాళీగా ఉంటావే ఏం పని ఏమైనా నేర్చుకోవచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా అంటారండి. కాకపోతే పిల్లల వల్ల నేను దేనిపైన ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేవు, ఖాళీగా ఉంటావే, 4 రూపాయలు సంపాదించలేవే ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉంటాయండి. చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మనము కొద్దిగా మనకు తోచిన మట్టుకు మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో ఏదో ఒక వర్క్ చేసి మనీ అనేది సంపాదించుకోవాలండి. లేకపోతే మనకు వాల్యూ ఉండదు, అసలు మనకు రెస్పెక్టే ఇవ్వరండి చాలా మట్టుకు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఆడవారికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న పనిలో చేస్తూ నా డబ్బులు సంపాదించుకుంటే మనకంటూ రెస్పెక్ట్ ఉంటుంది. అదే అనిపిస్తుందండి నాకైతే. అలాగే వచ్చిన ఆలోచన అండి నాకు, ఇలా ట్రై చేద్దాము, అదృష్టాన్ని పరీక్షించుకుందాము, ఒకసారి యూట్యూబ్ చేద్దామని ఇంట్రెస్ట్ అనిపించి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇది ఎంతవరకు వెళ్తుందనేది తెలియదు, కాకపోతే ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసేసాను. నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే, పెళ్ళయ్యాక త్వరగా ప్రెగ్నెన్సీ రాకపోవడం అండి నాకు అలా కొద్దిగా బాధ అనిపించింది. ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, పెద్దవాళ్ళు తెలిసిందే కదా లేట్ అయిపోయింది అని వాళ్ళనే మాటలు వాళ్ళు అంటూ ఉంటారు. అలాగే ప్రైవేట్ జాబ్ అండి మా వారికి అప్పుడు, అలా మేము మనీ సేవ్ చేసుకోకపోవడము అది కూడా మాకు మైనసే అయిందండి. ఏంటంటే 5 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. 6 మంత్స్ వరకు బాగానే ఉన్నామండి. 6 మంత్స్లో కొద్దిగా బాబుకు ప్రాబ్లం, లోపల బేబీ ప్రాబ్లం ఉంది అన్నారండి. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఏంటంటే, డబ్బులు ఉంటే బాబు బతికేవాడే, కాకపోతే మనీ లేకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అయిందండి. బాబు చనిపోయాడు, అప్పుడు మనీ అనేది సేవ్ చేయలేకపోయాం. అంతే తక్కువ సాలరీ, అప్పుడు చాలా కష్టమైందండి మాకు. ఇంచుమించు మేము పడ్డ బాధ మనీ సేవ్ చేయకపోవడము, మా దగ్గర లేకపోవడము, మమ్మల్ని చూసి ఎవ్వరూ ఇవ్వకపోవడము, మాకు ప్రైవేట్ జాబు ఇలాంటి ఆస్తులు లేకపోవడము. ఉన్న వాళ్ళకు చూసిస్తారండి. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో ఏమున్నాయని ఎవరైనా 4 రూపాయలు నమ్మిస్తారు. అందుకనే మాకు ప్రాబ్లం అయిందండి. అలా ప్రాబ్లం కావద్దు అంటే మనం కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ
మనకి ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు అవసరం వస్తాయో తెలియదండి. ఆరోగ్యమైనా అంతే, ఎప్పుడు ఆరోగ్యం బాగుంటుందో తెలీదు. మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా కొద్దిగా మనీ సేవ్ చేయాలి. చాలా విషయాలు తెలుసుకున్నానని నేను ఆ సంవత్సరము అలా చనిపోయిన తర్వాత 3-4 మంత్స్కి బేబీ చనిపోయిందని చెప్పిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళానండి నేను. తర్వాత మళ్ళీ 4 మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందండి. తర్వాత సిటీలో చూపించుకున్నాను, మంచి హాస్పిటల్లో చూపించుకున్నాను. పాప పుట్టిందండి. ఇప్పుడు ఆ పాప చాలా మంచిగా హ్యాపీగా ఉన్నామండి. పాప తర్వాత మళ్ళీ 2వ ప్రెగ్నెన్సీలో కూడా పాపే పుట్టిందండి. ఆ పాప కూడా హెల్దీగా బాగుందండి. కాకపోతే నా అదృష్టం ఏంటంటే బాబు పుడతాడని ఎదురు చూస్తే 3వ డెలివరీలో కూడా పాపే పుట్టింది. 3 ఆడపిల్లలండి. ఇప్పుడు ఆడపిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతో నేను హ్యాపీగా ఉన్నా. నా హ్యాపీనెస్ అంతా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాడు చేయడమే వాళ్ళ హ్యాపీనెస్ అండి. ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 3 ఆడపిల్లలా అంటారండి. నాకు లేని బాధ వాళ్ళకే చాలా ఉంటుంది. అందుకే ఏదోలా మనసంతా బాధ, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి, ఇప్పుడు మనము ఖాళీగా ఉండకూడదు అనిపించింది. అందుకే ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నాకు బయటి వాళ్ళతో పని లేదు, నా పని ఏదో నేను చేసుకున్నానా, నాకు నచ్చిన వర్క్లో నేను బిజీ ఉన్నానా అన్నట్టుగా ఉండాలి. అలాగే నేను కూడా బిజీ అయిపోయాను. ఇప్పుడు యూట్యూబ్లో నాకు తెలియని విషయాలను మీరు తప్పకుండా చెప్పండి, నేను ఎలా ఉండాలి ఏం చేయాలని. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయనేది చూసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇప్పుడు జనరేషన్లో ఆడపిల్లలని తక్కువ అంచనా వేయకూడదండి. అన్నింటిలో బాగున్నారు. నా పిల్లలు కూడా చాలా హుషారు, టాలెంట్ బాగుందండి పాపలకు. కాకపోతే ఈ బయటి వాళ్ళ మాటలతో నేను చాలా వరకు బాధపడుతూ ఉంటాను. అలా మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారా? ఉంటే మీ ఇంట్లో అత్తగారు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా? ఎప్పుడూ బాధపడకండి. వాళ్ళే చదువుకొని పెద్దవాళ్ళు అయ్యాక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ రోజు వాళ్ళన్న మాటలను దాటి వెళ్ళిన వాళ్ళమే అని వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు అన్నామే అని బాధపడతారండి ఖచ్చితంగా. చూడండి, ఇలా నేను ఆలూ కర్రీ చేసేసానండి. మా పిల్లలకు చాలా ఇష్టము. నేనైతే నా పిల్లలకు నచ్చిన ఫుడ్ని చేసి పెట్టడమే నాకు ఇష్టము. 3 ఆడపిల్లలని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కానీ ఆ పిల్లలు లేకపోతే ఒక్కరోజు వాళ్ళు కనీసం ఒక 2 డేస్ ఊరికి వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి. నాకు ఇంట్లో బోర్గా ఫీల్ అవుతాను. అందుకే నేను 3ని ఎప్పుడు పంపించానండి. 2ని పంపిస్తే 1ని నా దగ్గర పెట్టుకుంటాను. ఈ ఇయర్ చిన్న పాపను స్కూల్లో జాయిన్ చేస్తున్నానండి. చూడాలి ఎలా వెళ్తుందో ఏంటో. చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మాకు పాపను స్కూల్లో జాయిన్ చేయడము. తను ఎలా వెళ్తుంది ఏంటో చూడాలండి. ఇంకా 1 వీక్లో స్టార్ట్ అవుతాయి స్కూల్స్. చూడాలి తను ఎలా వెళ్తుంది ఏంటి, తను వెళ్ళగలుగుతుందో లేదో చూడాలి చిన్న పాపను. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి వెళ్ళాలని. వాళ్ళ అక్క వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళతో వెళ్ళాలని తనకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి తను సతాయిస్తుందా వెళ్తుందా లేదా అనేసి. చూడండి నేను చపాతీ ఈ విధంగా చేస్తానండి. చాలా స్మూత్గా వస్తాయండి చపాతీలు, చాలా మెత్తగా ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుందండి. పిండి తడిపేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచాలండి. అలా తడిపి పెట్టడం వల్ల పిండి బాగా మెత్తగా నానిపోతుందండి, స్మూత్గా వస్తాయి. చాలా బాగుంటాయండి చపాతీలు. మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇలా చపాతీ చేయడము. మధ్యలో చిన్నగా చపాతీ రౌండ్గా చేసి ఆయిల్ పెట్టేస్తానండి. అలా ఆయిల్ పెట్టి మడిచి మళ్ళీ ఇలా సమోసా టైప్ మడిచేస్తానండి. చాలా బాగుంటాయి, మెత్తగా పొరలు పొరలుగా వస్తాయండి, బాగుంటాయి చపాతీలు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు. నేను చేసే చపాతీ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు హాలిడేస్ ఉండడం వల్ల పిల్లలు ఊరికి వెళ్ళారు, చిన్న పాప ఒక్కతుందండి నా దగ్గర. తనకు ఇష్టం అనేసి అడిగింది చపాతీ చేయమని, అందుకనే చేస్తున్నాను.
వీడియో చూసిన తర్వాత మీకు ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చినట్లయితే వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా సొంత ప్రయత్నం అండి, ఇలా వీడియోస్ నేర్చుకొని ఎలా పెట్టాలి, ఎడిటింగ్ అంతా నేర్చుకొని ట్రై చేశాను. ఎలా ఉందనేది వీడియో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా చపాతీలన్నీ కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు అన్ని చపాతీలని పెనం పెట్టేసి దానిపైన కాల్చేసేయాలండి. చాలా బాగుంటుందండి, చపాతీలు మెత్తగా ఉంటాయి. పెద్దవాళ్ళు, నా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదండి, పళ్ళు లేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఇది తినడానికి ఈజీగా ఉంటుందండి. మా ఇంట్లో మా మామయ్య గారు ఉంటారండి, వారి కోసం ఇలాగే చేసేదాన్ని. చాలా మెత్తగా ఉండేవి, చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో మా అత్తమ్మ మామయ్య. ఇలా మొత్తం కాల్చేసేయాలండి. రొట్టె కాలకపోయినా అంతా పచ్చిగా ఉంటుందండి లోపటంతా. అలా స్పూన్తో అలా నొక్కి పడితే మొత్తం కాలుతుందండి రొట్టె అంతా, టేస్ట్ బాగుంటుంది. ఇది రొట్టె కాలకపోతే కూడా అంత టేస్ట్ ఉండదు. చూడండి, అలా మొత్తం స్పూన్ అంతా, స్పూన్ మొత్తం అలా ఒత్తేసేయాలండి స్పూన్తో. ఇలా చపాతీలన్నీ చేసేసానండి, టిఫిన్ రెడీ అయ్యింది. మార్నింగ్ టైంలో హాలిడేస్ కాబట్టి టైం ఉంది, మెల్లిగా చేసేసాను టిఫిన్. కానీ స్కూల్ టైంలో మాత్రం చాలా హడావిడిగా ఉంటుందండి, అందరి ఇళ్ళలో ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా పిల్లలతో ఫుల్ సందడిగా ఉంటుందండి. తప్పకుండా మీకు వీడియోలో చూపిస్తాను నేను చేసే ప్రాసెస్, నా వంటలు ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, ఇలా చపాతీలన్నీ రెడీ అయ్యాయండి, హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇలా మా ఇంట్లో టిఫిన్ రెడీ అయ్యిందండి. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి, వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.